నెక్స్ట్ వచ్చేసి మనకి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అంటే పాలమూరు జిల్లాకు ప్రధానమంత్రి వచ్చి కూడా ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ప్రధానమంత్రి వచ్చాడు, అలాగే వెళ్ళిపోయాడు. అంటే పాలమూరు ఎక్కడైతే కాంగ్రెస్కి ఎక్కువ టికెట్ ఉందో, ఎక్కువ ఓటింగ్ ఉందో, అక్కడికి వచ్చేసి సభలు సమావేశాలు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి అంటే కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ బీజేపీ నాయకులు వెళ్ళి వాటిని చీల్చడానికో లేదా మరో విధమైన ప్రయత్నం చేయడానికో అక్కడే బీజేపీ క్యాడర్ అంతా తిష్ట వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మోదీపై ఫైర్ చేశారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఒకటే సిస్టమ్ని ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కేసీఆర్ మీద ఒక్క విమర్శ కూడా చేసిన పాపాన్ని పోలేదు. కానీ ఈ రెండు ఒకే వరలోనే నడుస్తున్న విధానంలో ఉన్నాయి అని చెప్పేసి చాలా తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మోదీపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని తీవ్రస్థాయిలో ప్రధానమంత్రిపై మాట్లాడడం జరిగింది. అలాగే కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో అలాంటి చోట్లే మోదీ కానీ బీజేపీ పార్టీ నాయకత్వం కానీ సభలు సమావేశాలు పెడుతున్నారు అని చెప్పడం కూడా జరిగింది. పాలమూరు జిల్లాకు అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి పాలమూరు జిల్లాకు వచ్చాడు, వెళ్ళాడు, అంటే ఏదో ఒక తాయిలో ప్రకటిస్తాడు. అంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కనీసం ఒక ప్యాకేజ్ అన్న ప్రకటిస్తాడు. పాలమూరు జిల్లాకు అభివృద్ధి చెందిద్ది అని పాలమూరు జిల్లా ప్రజలంతా ఆశించారు. కానీ అలా ఎటువంటి ప్రకటన చేయలేదు, వచ్చారు వెళ్ళారు అన్నట్టుగానే అని మాట్లాడటం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు మాత్రమే బీజేపీ ఇక్కడ సభలు సమావేశాలు పెడుతున్నారు అని కూడా ఇదే అంశం మీద రేవంత్ రెడ్డి బీజేపీ నాయకుల మీద ఈరోజు సభలో మాట్లాడటం అయితే జరిగింది. దీనికి సంబంధించి రైట్, రేవంత్ రెడ్డి మోదీపై ఎటువంటి విమర్శలు చేశారు అంటే పాలమూరికి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చాడు, వెళ్ళాడు, కనీసం ఒక చిన్న ప్యాకేజ్ కూడా ప్రకటించలేదు. జిల్లా ప్రజలంతా ఎంతో ఆశతో ఎదురు చూశారు. అంటే ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కొన్ని ప్యాకేజీలు ప్రకటిస్తారని ఆశించారు. కానీ అటువంటిది జరగలేదు అన్నారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి బయటను ఒకసారి చూద్దాం. గుజరాత్ కు ఉన్న ప్రత్యేకతలు తెలంగాణకు లేవా? నరేంద్ర మోడీ గారు గుజరాత్ కే ప్రధానమంత్రి, తెలంగాణ కూడా ప్రధానమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. రాజకీయంగా సిద్ధాంత పరంగా కాంగ్రెస్ పార్టీని విభేదించుండొచ్చు నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో ఎట్లయినా ఓడించాలన్న కోరిక మీకు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా మీరు వ్యతిరేకించడం ద్వారా, వాటిని అమలు చేయకపోవడం ద్వారా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. దీనికి తక్షణమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ జిల్లా నాయకులు జితేందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు పాలమూరు ప్రజలకు, పాలమూరు సాక్షిగా